ఏ పంటలోనైనా నాణ్యమైన ఉత్పత్తులను సాధించాలంటే రైతులు ముందుగా దృష్టి పెట్టాల్సిన కీలక ఉత్పాదకం విత్తనం విత్తు మంచిదైతే పంట బాగుంటుంది మంచి విత్తనాన్ని ఎన్నుకోవటమే కాదు విత్తిన తరువాత ఆశించే చీడపీడల బారి నుంచి పంటను కాపాడుకోవాలంటే విత్తన శుద్ధి అనే ప్రక్రియ ఎంతైనా అవసరం విత్తన శుద్ధి చేయటం వల్ల పైరు విత్తింది మొదలు నెల రోజుల వరకు పంటకు ఎటువంటి చీడపీడలు ఆశించవు ఒకవేళ విత్తనాన్ని శుద్ధి చేయకుండా విత్తుకున్నట్లయితే ఆ పంటను తొలిదశలోనే వేరు వేరుకుళ్ళు ఎండు తెగులు రసం పీల్చి పురుగులు వంటివి ఆశించి నష్టపరుస్తుంటాయి మరి ఖరీఫ్ సాగుకు సమాయత్తమయ్యే రైతులకు విత్తనానికి రక్షణ కవచంలో పనిచేసే ఈ ప్రక్రియను వివిధ పంటల్లో ఏ విధంగా చేపట్టాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం విస్తరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ్ మన ఉత్తర కోస్తా జిల్లాల్లో ఖరీఫ్ సాగు అనేది ప్రారంభమైంది మన జిల్లాలో ప్రధానంగా ఒక వరి పంట అదేవిధంగా దాంతోపాటు మొక్కజొన్న అదేవిధంగా ఖరీఫ్లో పత్తి మేరకు తర్వాత ఇతర పంటలు వేరుశనగ కూరగాయలు వంటి పంటలు కూడా పండించడం జరుగుతుంది మనం ఏ పంట వేసినప్పటికీ కూడా ఈ యొక్క విత్తన శుద్ధి అనేది చేసుకొని మనం వేసుకున్నట్లయితే మొదటి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు వచ్చిన తెగులను కానీ ఆశించినటువంటి పురుగుల బెడద నుంచి కానీ పంటని కాపాడుకోవడం జరుగుతుంది అయితే మన విజయనగరం జిల్లాలో దాదాపు తొంభై వేల హెక్టార్లు అంటే రెండు లక్షల ముప్పై వేల ఎకరాల వరకు కూడా వరి పంటని ఖరీఫ్ సీజన్లో పండించడం జరుగుతుంది అయితే ఈ యొక్క విత్తన శుద్ధి చేయకపోవడం మూలంగా దశలో కానీ అదేవిధంగా నార్మడిలో కానీ ఈ యొక్క పెరుగుదల తగ్గిపోయి చివరలో ఈ యొక్క పురుగులు కానీ తిగులు కానీ ఆశించడం వలన దిగుబడులు తగ్గడం జరుగుతుంది ఒక విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే వ ఈ యొక్క వరి పంటకి ప్రధానంగా ఈ సోడోమానస్ ఫ్లోరిసెన్స్ అనేది మనకి శిలీంద్ర నాశని దీన్ని దాదాపు ఒక కిలో విత్తనానికి ఎనిమిది గ్రాములు అంటే ముప్పై కేజీల వరి విత్తనానికి దాదాపు రెండు వందల నలభై నుంచి రెండు వందల యాభై గ్రాములు సూడోమోనస్ని ని మనం విత్తనంతో కలుపుకోవాలి ఈ విధంగా ఈ యొక్క సూడోమోనస్ని రెండు వందల యాభై గ్రాములు తీసుకొని లీటర్ నీటిలో ముందుగా కలుపుకోవాలి తర్వాత బాగా ఈ యొక్క విత్తనంతో ఈ యొక్క కలిసే విధంగా ఈ ద్రావణాన్ని విత్తనంపై పోస్తూ చేతులతో కలుపుకోవడం చేయాలి తర్వాత ఒక గంట పాటు విత్తనాన్ని నీళ్లో ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఆరబెట్టుకున్న విత్తనాన్ని మనం ఈ యొక్క నారుమడిలో చల్లుకోవాలి ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకోవడం వలన ఈ యొక్క తొలి దశలో ఆశించేటటువంటి శిలీంద్ర నాశనం కారకాలని మనం అదుపు చేసుకోవచ్చు ఒకవేళ ఈ యొక్క సూడోమోనస్ ఫ్లోరసిన్స్ కానీ రైతులకు అందుబాటులో లేకపోతే ఈ యొక్క రసాయనిక సిలిండర్ నాశనాల ద్వారా కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు వీటిలో ప్రధానంగా కార్బన్డిజం కానీ ఒక గ్రాము వెళ్ళే విత్తనానికి చెప్పిన లేదంటే ఈ యొక్క ఎం ఫార్టీ ఫైవ్ అయితే రెండున్నర గ్రాములు ఒక కేజీ విత్తనానికి చెప్పిన విత్తనంతో పట్టించుకొని మనం తప్పనిసరిగా విత్తుకోవాలి అదేవిధంగా మనకి ఈ యొక్క వరి తర్వాత వేరుశనగ అపరాలు మొక్కజొన్న వంటి పంటలు కూడా మన జిల్లాలో ఎక్కువగా పండించడం జరుగుతుంది ఈ పంటలు పండించేటటువంటి రైతులు ఈ యొక్క ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి కిలో విత్తనానికి ఎనిమిది గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని కలుపుకొని బాగా కలియబెట్టిన తర్వాత ఒక గంట పాటు నీడలో ఆరబెట్టుకొని విత్తనాన్ని పెట్టుకోవాలి అదేవిధంగా ఈ యొక్క వేరుశనగ పంట చూసుకున్నట్లయితే వేరుశనగ పంటలో ఈ యొక్క తొలి దశలో వచ్చేటండి కాలర్ రాట్ అనేది ప్రధానంగా మనం గుర్తించడం జరుగుతుంది ఒకవేళ ఈ ట్రైకోడెర్మా విరిడి దొరకని పక్షంలో ఈ టెబు కొనజోల్ టూ డిఎస్ అనే మందు కూడా దొరుకుతుంది దీన్ని ఒక గ్రాము ఒక కిలో విత్తనానికి చెప్పున పట్టించుకొని విత్తుకున్నట్లయితే పూర్తి స్థాయిలో పంట యొక్క మొక్కలు ఉండి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మన విజయనగరం జిల్లాలో ఈ యొక్క మొక్కజొన్న అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి పంట ఈ పంటలో ఈ మధ్య కాలంలో రెండు వేల పద్దెనిమిది తర్వాత అనేది ఒక ప్రధాన సమస్యగా మారినటువంటి పరిస్థితి అది ఈ కత్తిరి పురుగు ఆశించేటటువంటి ప్రాంతాల్లో ఈ పురుగుకి కూడా మన విత్తన శుద్ధి చేసుకునేటటువంటి మందు ఉన్నది దాన్ని ఫోర్టాంజర్ డ్యూ అంటాము ఒక కిలో విత్తనానికి ఆరు మిల్లీలీటర్లు లీటర్ల కలుపుకొని బాగా పట్టించుకొని ఆరబెట్టుకున్న తర్వాత తర్వాత రోజు ఈ యొక్క మన విత్తనాన్ని పొలంలో విత్తుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క మొక్కజొన్న పంటని ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు కూడా ఈ బారి నుంచి కాపాడడం జరుగుతుంది ఇది మన రైతుల పొలాల్లో క్షేత్ర పరిశీలనలు కూడా చేపట్టడం జరిగింది దీని యొక్క ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి అదేవిధంగా వీటితో పాటు ఈ యొక్క కూరగాయల పంటలు కూడా మన జిల్లాల్లో చాలా వరకు పండించడం జరుగుతుంది ఈ కూరగాయల పంటల్లో కూడా మనం ఒక వంద గ్రాముల ట్రైకోడర్మా విరిడిని తీసుకొని ఒక పది లీటర్ల నీటిలో కలుపుకొని ఈ యొక్క ద్రావణంగా తయారు చేసుకోవాలి తర్వాత ఈ యొక్క కూరగాయలు నారుమడిలు ఎక్కడైతే వేస్తామో ఆ వేసిన దగ్గర మందుని మనం సాయిల్ డ్రెంజింగ్ కంట మీదన అలాగా జల్లడం వలన ఈ యొక్క విత్తన శుద్ధితో పాటు నారుమడి కూడా శుద్ధి జరగడం అవుతుందన్నమాట ఈ విధంగా మనం విత్తన శుద్ధి చేయడం వలన అన్ని పంటల్లో కూడా వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ తొలి దశలో ఆశించేట కాండం కుళ్ళు తెగుళ్ళు కానీ తర్వాత ఇతర తెగుళ్ళు కానీ ఆశించకుండా పంటను కాపాడి తొలి దశలో ఏపుగా పెరగడం వలన యొక్క ఇనీషియల్ విగ్రహం దాని మూలంగా పంట కూడా అధిక దిగుబడులు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చుతో ఈ యొక్క విత్తన శుద్ధిని మనం పండించేట అన్ని పంటల్లో కూడా చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని రైతాంగాన్ని కోరుతున్నాను